morning, children. How are you? My last previous class lo December 4 ke sambandhinchini textbook grammar cheptunnamu. Alage ee class lo mana question answers lesson number 4 ke sambandhinchini cheptunnamu. Ok sari andaru books open cheyandi. Mana syllabus theeyandi. Alage textbooks kuda theeyandi. Lesson number 4 molecules matter. Veetiki sambandhinchini mana textbook grammar ane cheptunnamu. Ippudu first 1 2 3 question answers anevi chudamu. Andaru syllabus unna vallu syllabus theeyandi. ओके ना नोट लेसन नंबर 4 के संबंधी क्वेश्चन आंसर्स वाई इज ए सेड टू बी फर्स्ट वन वाई इज ए सेड टू बी मेड ऑफ मैटर सेड टू बी मेड ऑफ because it has weight and occupies space and occupies space ikka obsarchana nanna why is a set to be made of matter a anedi matter anedi enduku avutundi ani adigaru a is set to be made of matter because it has weight like a weight and occupies space anedi untund anamata नोट इपड़ो बेलून दिन एल को वेट कदा सो अभी स्पेस आक्युपाई कदा सो अदन First one, matter is made up into tiny particles. Matter is tiny particles. Second one, these tiny particles are molecules. What are molecules? Matter is made up into tiny particles. These tiny particles are called molecules.
थर्ड वन का what is the difference in that way, what is the difference in the way molecules are arranged in stone molecules see the answer now. First one, the molecules in stone. In stone are packed very close to each other. Very close to each other. Second one. The molecules in water are not very close to each other. Very close to each other. Next. The molecules in A far apart from each other and are free to move around. In the space around the ring. In the space notice down one, third question.
నోట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి ఒకటి చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద వే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద వే మాలిక్యూల్స్ ఆర్ ఎరేంజ్డ్ ఇన్ స్టోన్ వాటర్ అండ్ ఎయిర్. మాలిక్యూల్స్ ఆర్ ఇన్ స్టోన్ వాటర్, ఎయిర్ లో ఎలా అరేంజ్ అయి ఉంటాయని అడుగుతున్నాడు. ద మాలిక్యూల్స్ ఇన్ స్టోన్ ఆర్ ప్యాక్డ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఒక రాయిలో మాలిక్యూల్స్ అనేది చాలా క్లోజ్ గా ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట. ద మాలిక్యూల్స్ ఇన్ వాటర్ ఆర్ నాట్ ప్యాక్డ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్, అంటే వాటర్ లో మాలిక్యూల్స్ అనేవి ఒక చోట ప్యాక్ అయి ఉండవు. సో నాట్ ప్యాక్డ్ నాట్ అంటే ఒక చోట ప్యాక్ అయి ఉండవు అన్నమాట. ద మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్ ఫార్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఎయిర్ లో ఏంటి, ఒక దాని దగ్గర ఒకటి అనేది ఉండదు. వాటికి ఉన్న అవైలబుల్ స్పేస్ ఎంతైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ లో ఆ మాలిక్యూల్స్ అనేవి ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. స్టోన్ లో అలా కుదురుతున్నాయి. స్టోన్ లో ఏంటంటే గట్టిగా ఒక చోట మాలిక్యూల్స్ అనేవి ఒక చోట ప్యాక్ అయిపోయి ఉంటాయి. వాటర్ లో ఒక చోట ప్యాక్ అయి ఉంటాము. అండ్ ఎయిర్ లో ఏంటంటే వాటికి ఉన్న అవైలబుల్ స్పేస్ లో మాలిక్యూల్స్ అనేవి ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. సో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ద మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్ ఫార్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆర్ ఫ్రీ టు మూవ్ అరౌండ్ ఇన్ ద స్పేస్ అవైలబుల్ టు దెమ్. అంటే వాటికి ఉన్న స్పేస్ లో వాటికి ఉన్న స్పేస్ అవైలబుల్ లో అవి అటు ఇటు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద వే మాలిక్యూల్స్ అరేంజ్ ఇన్ స్టోన్ వాటర్ అండ్ ఎయిర్. ద మాలిక్యూల్స్ ఇన్ స్టోన్ ఆర్ ప్యాక్డ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ద మాలిక్యూల్స్ ఇన్ వాటర్ ఆర్ నాట్ ప్యాక్డ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ద మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్ ఫార్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ ఆర్ ఫ్రీ టు మూవ్ అరౌండ్ ఇన్ ద స్పేస్ అవైలబుల్ టు దెమ్. ఒకసారి మళ్ళీ నోట్ చేసుకోండి అన్న, టైం ఇస్తున్నాము. నోట్ చేసుకున్న తర్వాత ఒకసారి హోంవర్క్ ఇస్తాను చూడండి. మీకు వచ్చేసాను హోంవర్క్ నోట్ చేసుకోండి. 1-3 క్వశ్చన్ ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఆ 3 క్వశ్చన్ అంతా టూ టైమ్స్ రాయండి, చదవండి. ఒకసారి హోంవర్క్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఒకసారి మళ్ళీ చూడండి, 1-3 క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో 1-3 క్వశ్చన్ ఆన్సర్స్, ఆ 3 క్వశ్చన్ ఆన్సర్స్ టూ టైమ్స్ రాయండి, చదవండి. లేదు 3 ఒకేసారి రాయదంటే ఈ రోజు 1 క్వశ్చన్, రేపు 2 క్వశ్చన్, రెండు థర్డ్ క్వశ్చన్, అలా 1-3 క్వశ్చన్ ఆన్సర్స్ చదవండి, రివైజ్ చేసుకుంటూ ఉండండి. అలాగే టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా రివైజ్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్ నీట్గా వన్ టు వన్ గ్యాప్ ఇచ్చి, లైట్ టు లైట్ గ్యాప్ ఇచ్చి రాయండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి. ఓకే మా, స్టే సేఫ్, థ్యాంక్ యూ.